మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు నేత కంతి లింగవ్వ అలియాస్ అనిత అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. లింగవ్వ స్వగ్రామమైన నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్లో కమ్యూనిస్టు సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. లింగవ్వ అంత్యక్రియల్లో మాజీ మావోయిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్లవ గీతాలను ఆలపించారు, విప్లవ నినాదాలు చేస్తూ అంతిమ యాత్ర నిర్వహించారు. ఎవరికి అన్యాయం చేయలేదు, అట్లాగే వాళ్ళు పెట్టిన గంజో గట్టుకో తాగారే తప్ప ఏ రోజు పంచపక్ష పరవన్నాల కోసం ఆలోచించలేదు. అంత నిజాయితీగా బతికిన వాళ్ళు గనుకనే వీళ్ళు ఏ తప్పు చేసి ఉండరు అనుకుంటున్నాము. 20 ఏళ్ళు మన నుండి పోయిన ఒక ఆడబిడ్డ ఆత్మగౌరవంతో ఈరోజు గౌరవంగా మన దగ్గరకు వచ్చిందంటే ఆ 28 ఏళ్ళు వేరే మనుషుల మధ్య బతుకుంటుంది కదా, వాళ్ళు ఈమెను ఎంత అపరూపకంగా చూసుకొని ఉంటారు. ఇది వాళ్ళు న్యాయంగా బతికారని, గౌరవంగా బతికారని, ప్రజల కోసం బతికారని అనడానికి దీటు రాయి. అందుకు మేము చెప్తున్నాము, ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి, పోలీసు యంత్రాంగం తప్పు చేస్తుంది, అంతే తప్ప మావోయిస్టులు తప్పు చేయట్లేదు. మావోయిస్టులు పోరాటం చేస్తున్నారు, ఈ పోరాటంలో వాళ్ళు సిద్ధపడి ప్రాణాలు ఇస్తున్నారు. కొమురం భీం మంచిర్యాల జిల్లాల డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తోన్న 41 ఏళ్ల లింగవ్వ గడ్చిరోలి జిల్లాలోని మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతదేహాన్ని ఆదివారం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కామ్రేడ్ అనిత మరణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా రిక్రూట్మెంట్లపై లింగవ్వ ఎక్కువ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం మావోయిస్టులు సమావేశమయ్యారు. ఇదే సమయంలో పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎదురు కాల్పులు జరపడంతో కంతి లింగవ్వతో పాటు మరో మావోయిస్టు మరణించారు. కాగా లింగవ్వ తలపై ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 16 లక్షల రూపాయల రివార్డు ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.